हाय व्यूअर्स, वेलकम टू आदान स्पोर्ट्स। नेन मी होस्ट सुधीर रेड्डी। सो मुंदे वीडियो चूस्तुन्न आईपीएल लवर्स अंदर को चिन्न रिक्वेस्ट, वीडियो लिंक डिस्क्रिप्शन लो आदान टेलीग्राम ग्रूप लिंक नेनु पेस्ट चेशानु। मीलो एवरैते आदान टेलीग्राम ग्रूप लो जॉइन अवन वाळ्ळुंटे ईजीगा लिंक द्वारा जॉइन अयिपोंडि। अक्कड क्रिकेट प्रिडिक्शन्स अन्नी चाला रेग्युलर गा उन्नायि, अंड वीक्ली 3000 रूपीस विन्ने कांपिटीशन कूडा आदान टेलीग्राम ग्रूप लो लभिस्तुंदि। इक लेट चेयकुंडा मरि आईपीएल अपकमिंग मैच नंबर 41, ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్। రెండు చాలా సెటిల్డ్ టీమ్స్, మరి రెండు టీమ్స్ డీ కొడితే ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం। సో ఈ మ్యాచ్ వచ్చేసి వాన్కనేర్ స్టేడియం లో జరుగుతుంది। ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి చాలా బాగా ఫేవర్, సో బ్యాటింగ్ పరంగా ఏ టీం అయితే బాగా కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ టీం ఈజీగా విక్టరీ సాధిస్తుంది। సో ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 గనుక చూసుకుంటే, ఓపెనింగ్ పరంగా పృథ్వీ షా మరియు డేవిడ్ వార్నర్, పృథ్వీషా డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ పర్ఫెక్ట్ గా ఉంది। అండ్ ఇంకోటి ఏంటంటే కోల్కతా బ్యాటింగ్ చాలా హ్యూజ్ గా ఉంది, బట్ ఢిల్లీ బ్యాటింగ్ కూడా చాలా సెటిల్ గా ఉంది। బట్ ఏంటంటే లైక్ వార్నర్ పృథ్వీషా వీళ్ళిద్దరు కొంచెం పవర్ ప్లే అయిపోయేంత వరకు బ్యాటింగ్ చేయాలి। ఇక వన్ ఓవర్ లో మనం చూసుకుంటే సర్ఫరాజ్ ఢిల్లీ టీమ్ లో ఉండడం టీమ్ కి అంత అడ్వాంటేజ్ అయితే కాదు, ఎందుకంటే బాల్ టు బాల్ ఆడే ప్లేయర్ సర్ఫరాజ్ కాబట్టి। ఇక తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్సీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు, లీడింగ్ వైజ్ చాలా బాగా లీడ్ చేస్తున్నాడు। అండ్ ఇంకోటి వికెట్ కీపింగ్ వైజ్ కూడా రిషబ్ పంత్ ఓకే, బట్ లాస్ట్ మ్యాచ్ ఒకటి కొంచెం నారో మార్జిన్ లాగా చేశాడు, అంటే రాజస్థాన్ రాయల్స్ మీద ప్లేయర్స్ ని కంబ్యాక్ రామని చెప్పడం, ఇలాంటివన్నీ కొంచెం నెగిటివ్, బట్ ఆ మ్యాచ్ అయిపోయింది, బట్ నెక్స్ట్ మ్యాచ్ కి మూవ్ ఆన్ అయిపోతున్నారు కాబట్టి। సో బ్యాటింగ్ వైజ్ రిషబ్ పంత్ కొంచెం అగ్రెసివ్ చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి। ఇక తర్వాత లలిత్ యాదవ్ కూడా ఎక్సలెంట్ ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్, అండ్ మెయిన్ గా మనోడు ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో వస్తాడు, ప్రెజర్ బాగా రిలీవ్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ ఉన్న హిట్టర్ లలిత్ యాదవ్. ఇక తర్వాత అక్షర్ పటేల్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్, అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు, అండ్ కన్సిస్టెన్సీ ఉన్న హిట్టర్ ఇతను. ఇక తర్వాత షార్దుల్ ఠాకూర్ ఢిల్లీ టీమ్ లో ఉన్నాడు కానీ అతను అంత లైక్ చెన్నై టీమ్ లో ఉన్నంత నేమ్ అయితే ఇంకా రాలేదు। సో చూడాలి అట్లీస్ట్ ఏ మ్యాచ్ నుంచి అయినా షార్దుల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎప్పుడైనా సరే ఒక మంచి పర్ఫార్మర్ అని అనిపిస్తుందో లేదో, అండ్ బ్యాటింగ్ వైజ్ అయితే షార్దుల్ ఠాకూర్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ కూడా బాగా చేస్తాడు। ఇక తర్వాత రోమన్ పోవెల్. సో పోవెల్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం వరుసగా 3 సిక్స్లు కొట్టి ఒకటేసారి ఢిల్లీ ఫ్యాన్స్ అందరికీ నేను కూడా మ్యాచ్ విన్నర్నే, నాకు కూడా హిట్టింగ్ ఉందని చూపించాడు। సో బ్యాటింగ్ వైజ్ రోమన్ పోవెల్ ఆ మ్యాచ్ లో 1 డౌన్ వచ్చింటే చాలా బాగుండేది, బట్ సర్ఫరాజ్ వచ్చాడు, సో అదొక్కటి కొంచెం డిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవాలి। సో బ్యాటింగ్ ఆర్డర్ లో పోవెల్ కి కొంచెం 15th ఓవర్ తర్వాత బ్యాటింగ్ పంపాలి, లేకుంటే కన్సిస్టెన్సీ హై టార్గెట్స్ ఉన్నప్పుడు ముందే పంపించిన బెనిఫిట్. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా చాలా బాగా పడుతుంది, ఈ సీజన్ లో మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, లాస్ట్ సీజన్ లో కోల్కతాకి సరిగ్గా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు। ఇక తర్వాత ముస్తఫిజూర్ కూడా మనం చూసుకోవచ్చు బౌలింగ్ వైజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, సో కంట్రోల్ బాగుంది బౌలింగ్ లో, అండ్ ఇంకోటి హాఫ్ కట్టర్స్ కూడా చాలా బాగా డెలివరీ చేస్తున్నాడు। ఇక చివరిగా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ కూడా మనం చూసుకోవచ్చు, కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్, మెయిన్ గా బౌన్సర్ చాలా బాగా వేస్తున్నాడు, వికెట్ టు వికెట్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాడు। సో మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, షార్దుల్ ఠాకూర్, పోవెల్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రెహమాన్, అండ్ ఖలీల్ అహ్మద్. సో మొత్తం ప్లేయింగ్ 11లో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు। సో మ్యాచ్ మాత్రం చాలా క్రూషియల్ గా ఉండే మ్యాచ్ ఇది, ఎందుకంటే రెండు టీమ్స్ కి విక్టరీ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే యావరేజ్ గా 180+ రన్స్ చేసుకుంటేనే మ్యాచ్ కాపాడుకోగలుగుతుంది। మరి ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. ఇక కోల్కతా ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా శామ్ బిల్లింగ్స్ మరియు సునీల్ నరేన్. మెయిన్గా కోల్కతాకి డ్రాబ్యాక్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్, ఒక స్టేబుల్ టీమ్ అనేది వీళ్ళు బిల్డ్ చేసుకోవట్లేదు. స్టార్టింగ్ మ్యాచెస్ అన్ని మంచి టీంతో ముందరికెళ్లారు, ఇక తర్వాత అరుణ్ ఫించన్ పెట్టుకుంటారు, మళ్ళీ అరుణ్ ఫించన్ బెంచ్ లో పెడతారు. సో టీంలో ఎక్కువ చేంజెస్ జరగడం ఈ టీంకి చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక 1 ఓవర్లో మనం చూసుకుంటే శ్రియాసేర్ కెప్టెన్సీ పరంగా చాలా బాగుంది, బట్ ఏంటంటే ఆన్ ఫీల్డ్కి వచ్చేసరికి కొన్ని డెసిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, సో అది పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నితీష్ రాణా కూడా మనం చూసుకుంటే బ్యాటింగ్ పరంగా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కన్సిస్టెన్సీ ఉంది, సో మ్యాచ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మనోడు కొంచెం అంటే బాగా ఒక 10-15 బాల్స్ వరకు బాగా బ్యాటింగ్ చేయగలిగితే ఈజీగా మ్యాచ్ విన్ చేయగలుగుతాడు. ఇక తర్వాత రింకు సింగ్ కూడా మనం చూసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో వచ్చాడు, బట్ బ్యాటింగ్ పరంగా 35 రన్స్ కొట్టాడు, ఎందుకంటే ఇంపార్టెంట్ టైంలో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకున్నాడు, బట్ ఏంటంటే విన్నింగ్ ఫ్యాక్టర్ వరకు అయితే టీంని తీసుకెళ్లలేదు. ఇక తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా ఇప్పుడు టీమిండియాలో మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసాడు, కోల్కతా టీంలో కూడా మిడిల్ ఆర్డర్లో
నిలబెట్టుకోవడం టీమ్ కి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక టీమ్ కి ఓపెనర్ గా చాలా సక్సెస్ఫుల్ అయ్యాక మళ్ళీ మిడిల్ ఆర్డర్ కి ఎందుకు పంపిస్తారో వీళ్ళకే తెలియదు. ఇక్కడ తర్వాత రసెల్, రసెల్ మాత్రం బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడనరీ ప్లేయర్. మెయిన్ ఏంటంటే రసెల్ ఉండడం వల్లనే ఈ టీమ్ కి కొంచెం లైక్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎప్పుడు కనిపిస్తుంటాయి. ఇక్కడ తర్వాత శివం మావి, శివం మావి కూడా బౌలింగ్ పరంగా ఎక్సలెంట్ బౌలర్. ఇతని సీమ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది, ఎక్కువగా 147-148 ఇంత వేరియేషన్ చూపించగలుగుతాడు. ఇక్కడ తర్వాత ఉమేష్ యాదవ్ బౌలింగ్ పరంగా మనం చూస్తున్నాం సీజన్ మొత్తంలో చాలా బాగా బౌలింగ్ చేశాడు కోల్కతాకి. ఇక్కడ తర్వాత సౌతీ, సో సౌతీని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే బౌలింగ్ బాగా వేశాడు. బట్ ప్యాట్ క్యుమిన్స్ ఒకవేళ కంబ్యాక్ అయితే ప్యాట్ క్యుమిన్స్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక చివరిగా వరుణ్ చక్రవర్తి స్పిన్ పరంగా చాలా క్రూషియల్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా కోల్కతా ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే శామ్ బిల్లింగ్, సునీల్ నరేన్, శ్రియాస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రసెల్ మావి, ఉమేష్ యాదవ్, సౌతీ, వరుణ్ చక్రవర్తి. సో మొత్తం ప్లేయింగ్ 11 లో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు. బట్ మెయిన్ గా ఒక స్టేబుల్ టీమ్ వీళ్ళు బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాట్ క్యుమిన్స్ లాంటి ప్లేయర్ ని టీమ్ లో పెట్టుకోవాలి. అరుణ్ ఫించ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి అతన్ని కంటిన్యూ చేసుకుంటేనే బెటర్ శామ్ బిల్లింగ్స్ కన్నా. సో హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా మనం చూసుకుంటే కోల్కతాకి ఢిల్లీకి మొత్తం 30 మ్యాచెస్ జరిగాయి. అందులో కోల్కతా 16 మ్యాచెస్ గెలిచింది, ఢిల్లీ కేవలం 13 మ్యాచెసే గెలిచింది. కానీ వాన్కండే స్టేడియం బ్యాటింగ్ వైజ్ మనం చూసుకుంటే రెండు టీమ్స్ లో కొంచెం ఢిల్లీకి బాగుంది ఛాన్సెస్. మరోపక్క కోల్కతా కూడా బ్యాటింగ్ వైజ్ కొంచెం సెటిల్ గానే కనిపిస్తుంది. బట్ యావరేజ్ గా చూసుకుంటే కోల్కతా కన్నా ఢిల్లీలోనే బ్యాటింగ్ కొంచెం బాగా అడ్వాంటేజెస్ గా కనిపిస్తుంది. కాబట్టి నాకు ఈ మ్యాచ్ లో అంటే లైక్ విన్నింగ్ ఫ్యాక్టర్ పరంగా చూసుకుంటే ఢిల్లీకి కొంచెం ఎక్కువ ఫేవర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రిడిక్షన్ లో ఏమైనా చేంజెస్ ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మేము టెలిగ్రామ్ గ్రూప్ లో మ్యాచ్ టాస్ పడ్డాక వెంటనే విన్నింగ్ ప్రిడిక్షన్ అనేటివి అన్ని అక్కడ అప్డేట్ చేస్తున్నాము. అండ్ మరిలాంటి ఐపీఎల్ క్రికెట్ ప్రిడిక్షన్స్ పరంగా, డ్రీమ్ ఎలెవన్ ప్రిడిక్షన్స్ పరంగా మీరు అప్ టు డేట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేశాను. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. వీక్లీ 3000 రూపీస్ విన్ అయ్యే ఛాన్స్ కూడా మీకు ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో లభిస్తుంది. అండ్ మరిలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.